హోస్టింగ్ విషయానికి వస్తే 3 సీజన్స్లో కూడా ఎన్టీఆర్, నాని, నాగార్జున, ఏది బాగా అనిపించింది మీకు హోస్టింగ్ విషయంలో? మాకు ఎన్టీఆర్ ఎక్కువ నచ్చింది అండి. ఎన్టీఆర్ చాలా బాగుంది. అంటే అది ఫస్ట్ టైం కాబట్టి కూడా అవ్వచ్చు. ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి ఎలా ఉంటుందా, ఎలా ఉంటుందని యాంగ్జైటీతో ఎలా చేస్తాడా అని. ఎన్టీఆర్కు ఉన్న ఫాలోయింగ్ వేరు కదా, దాన్ని బట్టి కూడా ఉండొచ్చు. కానీ అతను బాగా చేశారు. మాట్లాడడం కానీ, అసలు డ్రెస్సింగ్ కానీ, వాళ్ళతో మాట్లాడడం కానీ, వాళ్ళందరూ ఇతనితోటి కబుర్లు చెప్పడం, ఎంజాయ్ చేయడం ఏది కానీ అన్నీ బాగానే ఉంది. అలాగే మరీ అతను ఏమన్నా సీరియస్ విషయాలు వచ్చినా కూడా మరీ సీరియస్గా ఎలా పడితే అలా మాట్లాడకుండా నెమ్మది నెమ్మదిగానే గట్టిగా చెప్పడం, అట్లాంటివి కూడా ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ డెఫినెట్గా బాగా చేశారు. నాని కూడా పర్వాలేదు. ఫస్ట్లో కొంచెం అలా అలా ఉన్నా కూడా నాని కూడా బాగానే పికప్ చేశారు, బాగానే చేశారు. అక్కడ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి, గొడవలు ఎక్కువ ఉండేవి, అస్తమాను చాలా న్యూసెన్స్గా ఉండేది. వాటన్నింటినీ కంట్రోల్ చేయడానికి కూడా నాని గారు కొంచెం కష్టపడ్డాడని చెప్పాలి. నాని కూడా నాగార్జున గారి అంటే ఇటు పూర్తిగా ఎంటర్టైన్మెంట్ లేదు, అటు పూర్తిగా ఇలా లేదు, ఒకలాగా చప్పగా ఉంది. రెండు అంటే గేమ్లో కూడా అంత పెద్ద ఇదేం లేదు కదండి. ఆయన ఏమన్నా చేద్దామన్నా కూడా ఇప్పుడు వాళ్ళకంటే కొంచెమైనా అవకాశం వచ్చింది. ఏదన్నా ఇలా ఉంటే ఇలా చేయాలి, మనం ఇలా మాట్లాడ అనడానికి ఉంది. ఈయనకేంటంటే ఏది పెద్దగా లేదు, గేమ్లోనూ పెద్ద విషయం లేదు ఏమన్నా చెప్పడానికి కూడా. ఆ ఉన్న దాంట్లో కూడా అంటే ఆయన్ని మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేయడం వల్ల మనకి ఇక్కడ డల్గా అనిపిస్తుందో తెలీదు. కాబట్టి కొంచెం నాగార్జున గారిది కొంచెం డల్గానే ఉందని చెప్పాలి. వీళ్ళు ఎవరు కోటీశ్వరుల్లో చాలా బాగా చేశారు కదా, అది అంత బాగా చేశారు. దాని నుంచి దీన్ని ఎక్స్పెక్ట్ చేసి ఉంటాం, సహజంగా అలాగే ఎక్స్పెక్ట్ చేస్తారు జనం. అలా చేయడం వల్ల ఇది కొంచెం డల్గా అనిపిస్తుంది. అయితే బిగ్ బాస్ 3 టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? రాహుల్ అండి, ఖచ్చితంగా మేమందరం రాహుల్కే ఓట్లు. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.